సంవత్సరాల 9 నెలలుగా రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా పాదయాత్ర చేసినా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉంది. ప్రతిపక్షంలో ఉంటూ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే ఒక్కసారి మన అధికారంలో వచ్చిన తర్వాత మంగళగిరి రూపురేఖలు ఎట్లా మారితే ఒక్కసారి అందరినీ ఆలోచించుకుంటున్నాను. దేవుడు కూడా స్క్రిప్ట్ ఉంటుందంటారు కదా, ప్రతిపక్ష పార్టీలు పదే పదే మారుతారు. అందుకే 3000 కిలోమీటర్లు కూడా అదే దేవుడు మంగళగిరికి ఒక కానుక ఒక కార్యక్రమం చేశారు. ఈరోజు బాధాకరమైన పరిస్థితి ఏంటంటే కార్పొరేషన్లో ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేని పరిస్థితి మొదటిసారి మనం చూస్తున్నాం. వాస్తవం ఒక 4 నెలలు పరిపాలన లేకుండా పోయింది. పట్టించుకునే నాదుడు లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. అంత ముందు అంటారా, కనీసం వాళ్ళ ఎమ్మెల్యే గారు వెళ్ళి 2 సార్లు అడిగారు పని చేద్దాము అని, కానీ ఇచ్చే నాదుడు లేడు, పలికరించే నాదుడు లేడు. నేను అనేక మీటింగ్లో చెప్పా, 2 బడ్జెట్లో నన్ను చూసి 2500 కోట్ల రూపాయలు మంగళగిరి అభివృద్ధి కోసం కేటాయించారు బడ్జెట్లో, ఎందుకు మీరు ఖర్చు పెట్టలేదని అడిగా. నేను అడిగిన 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గారు స్పందించారు, నేను అడుగుతున్నా వాళ్ళు ఇవ్వట్లేదు. సో 10 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం, కానీ మన నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సో ఈ 10 సంవత్సరాలు పని పనులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వడ్డీతో సహా పూర్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అహర్నిశలు ప్రజల్లో ఉందాం. ఈ 3 నెలలు అనేది చాలా కీలకమైన 3 నెలలు. అందరం కష్టపడాలా, డోర్ టు డోర్ తిరగాల. ఒక పక్కన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, ఇంకో పక్కన రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల ఏదైతే ఇల్లు కావాలని నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న అర్జీలు కానివ్వండి, ఇంకో పక్కన ఎండోమెంట్ భూముల్లో, రైల్వే భూముల్లో, మన ఇరిగేషన్ భూముల్లో, అటవీ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళకి ఆ ఇల్లు రెగ్యులరైజ్ చేస్తామని కూడా మనం చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తప్పనిసరిగా మన అధికారంలో వచ్చిన 1 సంవత్సరాల్లోనే అన్ని రెగ్యులరైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది, చేస్తాం. 2 సంవత్సరాలు ఎందుకు అంటానంటే కొన్ని టైం పడుతుంది. ఇరిగేషన్ అని మన చేతుల్లో ఉంటుంది, అటవీ శాఖ భూమి కానివ్వండి, రైల్వేకి వచ్చగల ల్యాండ్ టు ల్యాండ్, రైల్వే అవుతే ల్యాండ్ టు ల్యాండ్, అటవీ అవుతే 1:3 అనుకుంటా, అంటే ఎకరం తీసుకుంటే 3 ఎకరాలు కొని అటవీ శాఖకి ఇవ్వాలి. అది ఎక్కడ ఏంటి కొని ఇచ్చేదానికి సమయం పడుతుంది కనుక అందుకే 2 సంవత్సరాలు అని ఔటర్ లిమిట్ పెట్టుకో. సో మీరు చూస్తే 4 సంవత్సరాలు 9 నెలలుగా ఇచ్చిన మాటమైన నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎవరు ఊహించిన విధంగా, అందరు దిమ్మదిరిగే విధంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని పసుమయం చేశాం, ఇంకా చేస్తాం. ఇంకా ఉండేది 3 నెలలే. క్రికెట్ మ్యాచ్లో కూడా చూస్తాం కదా, T20లో లాస్ట్ 3 ఓవర్లు చాలా కీలకమైన ఓవర్లు. అదేవిధంగా మనకు కూడా వచ్చే 3 నెలలు చాలా కీలకమైన సమయం. అందరం కష్టపడాలి, పోరాడాలి. ఇంకా మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. రాష్ట్ర వ్యాప్తంగా అనేక లక్షలాది మంది కార్యకర్తల్ని చూసుకున్న వ్యక్తిని నేను, వేదికమైన పెద్దలు, వేదికమైన కింద ఉన్న నా ముందలు కూర్చున్న నాయకులందరూ మనకు అందుబాటులో ఉంటారు. యుద్ధ ప్రాతిపదికంగా నాడు నేడు ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నవదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు. అందే వెంకటప్రసాద్ గారు, తప్పనిసరిగా ఇంకోటి ఎవరైతే పేరు పిలుస్తారో వాళ్ళు రండి, తర్వాత లైన్ వస్తే అందరు కలిసి ఎక్కడి నుంచి మీరు లేసి వచ్చారు అక్కడనే కూర్చోండి, ఎందుకంటే గ్రూప్ ఫోటో దిగేదానికి బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.
అగరండి. తమ్ముడు 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 మైక్ దానికి అడ్రస్ పల్నాటి రామాంజనేయులు గారు అందే వెంకటప్రసాద్ గారు కల్వతు సింగర్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర పల్నాటి నాగేశ్వరరావు గారు, పల్నాటి రామాంజనేయులు గారు, పల్నాటి భగవాన్ గారు అన్నిటి చూడండి, కోల్పరెడ్డి రామకృష్ణ గారు, కోల్పరెడ్డి రామకృష్ణ గారు, రాయపూడి రామకృష్ణ గారు, అప్పికట్ల రాంబాబు గారు, కంతేటి చంద్రశేఖరరావు గారు, ఎండ్ల కృష్ణారావు గారు, కొమ్ములూరు శివశంకర్రావు గారు, సాంబశివరావు గారు, సుంకర పెద్దసుబ్బారావు గారు, లింగినేని రమేష్ బాబు గారు, తోట శ్రీనివాసరావు గారు, దేశమల్ల రంగారావు గారు, బేతపూడి వెంకట్రావు గారు, కట్టిపోగు ప్రతాప్ గారు, డోగిపత్తి నాగేంద్ర కుమార్ గారు, మల్లబండి వాసు గారు, ఏదా కోటిరెడ్డి గారు, ఏదా శేఖర్ రెడ్డి గారు, కుందర్ల బాల వెంకట ఆంజనేయులు గారు, బందరు పూర్ణచంద్రరావు గారు, కొల్లి ఉదయ్ గారు, బెట్రా కోటేశ్వరరావు గారు, బేరుబోయిన కోటేశ్వరరావు గారు, కారంపూడి వీరాంజనేయులు గారు, మర్రిబోయిన కోటిరెడ్డి గారు, పాకనాటి యేసుబాబు గారు, పాకనాటి అఖిల్ గారు, సేనం మాణిక్యాలరావు గారు, సేన మాణిక్యాలరావు గారు, జాలాది నాగరాజు గారు, ఎర్రమల్ల లాజర్ గారు, దారా యేసుబాబు గారు, యేసుదాస్ గారు, దాసర్ రాజు గారు, కాండ్రు రాము గారు, గౌరీ శంకర్ గారు, షేక్ అన్వర్ గారు, ఇంకా జాయినింగ్ గారు రండి, పేర్లు లేదు రండి, పేరు వస్తుకరండి సార్, ఒక్కొక్కరే
బాబు కన్నవాళ్ళు వేసుకున్నాడు ఎలా వచ్చాను, జాయిన్ అయిన వాళ్ళు ఎలా రండి, కూర్చోండి, సార్ వస్తారు మధ్యలో కూర్చుంటారు, ఫోటో తీయ రండి పెద్ద ఆయన, మీరు ఎలా కూర్చోండి, మీరుపోతే మీరు జాయిన్ అయిన వాళ్ళు అంతా ఈ లైన్ లో కూర్చోండి, జాయిన్ అయిన వాళ్ళు ఈ లైన్ లో కూర్చోండి, బాబు జాయినింగ్ లేదు వచ్చాను అటు కూర్చోండి, జాయిన్ అయిన వాళ్ళు ఈ పక్కన కూర్చోండి, ఎలాగా వరుసగా కూర్చోండి, మీరు కూర్చో అంటే సార్ మళ్ళీ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎలా కూర్చోండి, సార్ రూమ్ ఫోటో జాయినింగ్ లో అంటే లైన్ లేదు, సార్ వచ్చి మళ్ళీ రూమ్ ఫోటో దిగుతాను, పనులందరూ లాస్కారం జాయినింగ్ జాయినింగ్ వాళ్ళు జాయినింగ్ అయితే మళ్ళీ మీరు కూడా ఇటు సైడ్ కూర్చోండి, సమ్మానికి అవతల కూర్చుంటాం సార్, బాబు జాయిన్ అయిన వాళ్ళు అటు కూర్చోండి ప్లీజ్, ఏమనుకోద్దామ్మా మన నాయకులు అటు కూర్చోండి, జాయిన్ అయిన వాళ్ళు ఇటు కూర్చోండి, పోరాడాలి సార్
జాయినింగ్ అయిన వాళ్ళందరూ కూర్చోమని బాబు కూర్చోండి అమ్మా, ఈ రోజు కూర్చోండి, ఈ రోజు కూర్చోండి. కొంచెం కూర్చో వచ్చేస్తాయి ఒక సైడ్ తీసుకుంటాం కూర్చోండి.
చూడు 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 సాంసరా చూడు వెళ్ళకోట చూడు సాంబ్రా లేదు ప్రసాద్ గారు వెళ్ళాలనుకుంటున్నా గురుగారు ఎలా వచ్చింది పక్క వచ్చాను గురుగారు కొంచెం ఇటొచ్చే ఈ మోల్కి వచ్చే ఇది ఉండాలి ఎన్నికల టైం రాడేయాలి అందరికి చూసుకోండి నరేష్ సర్చి తీసి కృష్ణ తీసాడు అభిదయ్ గారు మీరు మీరు ఎక్కడ కూర్చుంటారు రెండు కూర్చుంటారు సార్ మీకు కొద్దిగా వెనక్కి వచ్చేసారి కొద్దిగా వరకు అధ్యక్ష కార్యదర్శి జిల్లా ప్రోటోకాల్ పాటించిన నాకు నా పేరు నోటీస్ ఇస్తారు మీకు కొద్దిగా వెనక్కి వచ్చింటారు కొద్దిగా కూర్చోండి వైట్ పడుతుంది కూర్చోండి కూర్చోండి కృష్ణ కూర్చోండి మీరు మరొకటి మర్చిపోలేను గురుగారు వెనక్కి రావాలి అందరు పిడికలు బిగించి చేతుల పై కదండి ఉంటా
గుడికి పన్నెండు కదా రెండు గంటలు 560 రెట్ల కిచెన్ అయితే సార్ 500 పదాలు రొట్టి అందరూ చేస్తాను దిగా మేము అందరూ దిగేసాం చెప్పారు మధు వెంకటప్రసాద్ ధోని